ఈనాటి కథా సంపుటికి స్వాగతం. ఈరోజు మనం 100 బంగారు నాణాలు అనేటువంటి కథని తెలుసుకుందాం. అక్బర్ రాజ్యంలో బీర్బల్ మంత్రిగా ఉండేవాడు. అయితే ఆ రాజ్యంలో అక్బర్ బావమరిది కూడా పనిచేస్తూ ఉండేవాడు అన్నమాట. అయితే బీర్బల్ మీద అస్తమానం ఏదో ఒకటి అలా చెబుతూ వచ్చేవాడు అక్బర్కి. ఓ రోజు రాజుగారు బీర్బల్ని మంత్రి పదవి నుంచి తొలగించవచ్చు కదా, మీరు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకని, తనకి మంత్రి పదవి కావాలని కుతూహలంగా ఉంది, అలా అడగలేక వాడిని తొలగించవచ్చు కదా అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడనమాట. ఆహా, ఈ పని ఇలా ఉందా అని చెప్పి అనుకుంటాడు రాజు. ఈ వార్త వాళ్ళ ద్వారా బీర్బల్కి తెలుస్తుంది. తెలిసి రాజుగారు అడగటానికి ముందే, ఓహో, వాళ్ళ బావమరిదికి రాజవ్వాలని ఉంది కాబోలు, నేను అడ్డుగా ఉన్నానేమో అనుకుని రాజీనామా చేసేస్తాడనమాట. అయితే అప్పుడు రాజు ఏం చేస్తాడు, ఈ బావమరిదిని మంత్రిగా నియమిస్తాడు. అయితే వెంటనే పనులు అప్పగించాడు కదా, నమ్మకంగాను ఒక పరీక్ష పెట్టాలి అనుకుంటాడనమాట. అనుకుని ఒక బంగారు నాణాల మూట ఒకటి ఆ బావమరిదికి ఇస్తాడు. ఇచ్చి, ఇదిగో ఈ నాణాల సంచి తీసుకెళ్ళు, ఈ జన్మలోనే తిరిగి వచ్చేలాగా 100 నాణాలు ఖర్చు పెట్టు, మరో జన్మలో తిరిగి వచ్చేలాగా 100 నాణాలు ఖర్చు పెట్టు, ఏ జన్మలోనూ తిరిగి రాని విధంగా 100 నాణాలు ఖర్చు చేసొచ్చి నాతో చెప్పు అంటాడనమాట. ఏం చేయాలో ఏమీ తోచలేదు, అయోమయంలో పడ్డాడు. ఏమిటి ఈ జన్మలో తిరిగి రావటం ఏమిటి, వచ్చే జన్మలో తిరిగి రావటం ఏమిటి, అసలు తిరిగి రాకపోవటం ఏమిటా అని అంతా అయోమయంగా అయింది వాడి బుర్ర అంతా. అయ్యేసరికి గబగబా, ఇంక ఇది నా వల్ల కాదులే అనుకుని బీర్బల్ దగ్గరికి పరిగెట్టాడు. నాకు ఎలాగైనా సరే నువ్వు సాయం చేయాలి, రాజుగారు ఇలా అన్నారు అని చెప్పి చెబుతాడనమాట. సరేలే, ఆ బంగారు నాణాల మూటను నాకు ఇచ్చేసయ్యి, దాని సంగతి నేను చూస్తాను, నువ్వు నిశ్చింతంగా ఉండు అని చెబుతాడు. చెప్పి గట్టెక్కించు, గండం నుంచి గట్టెక్కించు అని బతిమాలుకుంటాడు. సరే నేను ఖర్చు పెడతానులే, నువ్వెందుకు నువ్వు ప్రశాంతంగా ఉండని చెప్పి ఆ నాణాల మూట బీర్బల్ తీసుకుంటాడనమాట. అందులోంచి 100 నాణాలు ఏం చేస్తాడు, ఒక ధనికుడికి ఇస్తాడనమాట. అంటే ధనికుడు అడిగాడు, ఏదో అప్పుగా ఇమ్మన్నాడో ఏదో అయింది, మొత్తానికి 100 నాణాలు ధనికుడికి ఇస్తాడనమాట. ఇంకో 100 నాణాలు ఏం చేశాడు, తినే పదార్థాలు దుస్తులు ఇవన్నీ కొని పేదలకి పంచిపెడతాడు. ఇంకో 100 నాణాలు ఏం చేస్తాడు, ఎక్కడో నాట్య ప్రదర్శన అవుతుందట, అవుతూ ఉంటే దానికోసం ఖర్చు పెడతాడనమాట. అయితే ధనికుడు ఇచ్చిన 100 నాణాలు ఏమవుతాయి, ఈ జన్మలోనే తీసుకోగలుగుతాడు. అయితే పేదలకు ఖర్చు పెట్టాడు కదా, ఆ 100 నాణాలు ఎలా వస్తాయి, వచ్చే జన్మలో వస్తుంది దాని ఫలితం, దానం చేశాడు. సరే నాట్య ప్రదర్శనకి ఇచ్చినవేవి తిరిగి రావన్నమాట అవి. అలా ఆ బీర్బల్ తెలివిగా అలా ఖర్చు పెట్టాడనమాట. ఖర్చు పెట్టి ఆ మరుసటి రోజు అక్బర్తో ఆ 100 నాణాల సంగతి ఎలా ఖర్చు పెట్టింది బీర్బలే వెళ్ళి చెబుతాడనమాట. చెప్పేసేసరికి అక్బర్ ఆశ్చర్యపోతాడు. నీకు ఇచ్చాను, నువ్వెందుకు ఉపయోగపడలేదు, నీ తెలివితేటలు ఎందుకు ఉపయోగపడలేదు, బీర్బల్ చూడు ఏం చేశాడో, నేను చెప్పిన ప్రకారంగా కూడా ఖర్చు పెట్టొచ్చాడు, అంచేత మంత్రి పదవికి నువ్వు అర్హుడివి కాదు, బీర్బల్నే మళ్ళీ తిరిగి మంత్రి పదవిలోకి తీసుకుంటున్నాను అని చెప్పి చెప్పాడనమాట. ఇతను కూడా, బావమరిది కూడా, నేను ఎందుకు పనికిరాను మంత్రి పదవికి, నువ్వే ఉండు, అనవసరంగా నన్ను తీసేయాలని చెప్పి నేను ఆయన్ని అడిగాను, నేను చేసిన పనికి క్షమించమని అడుగుతున్నాను నిన్ను, నువ్వే కరెక్ట్గా మంత్రి పదవికి పనికొస్తావని చెప్పేసి తను చేసిన తప్పు తెలుసుకున్నాడనమాట.